ప్రతి ఏడాది ఏర్పాటు చేస్తున్న హ్యాండీక్రాఫ్ట్ ఫన్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ను ఈ ఏడాది అండర్ వాటర్ టెనల్ ఎక్స్పోను ఏర్పాటు చేస్తామని ఎగ్జిబిషన్ నిర్వాహకులు రాజారెడ్డి తెలిపారు. బీచ్ రోడ్ సబ్మెరైన్ ఎదురుగా పోలీస్ ఆఫీసర్స్ మెస్ వెనుక ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ సందర్భంగా నగరవాసులను అలరించేందుకు ఈ నెల 13 నుండి ఎగ్జిబిషన్ ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. విదేశాల్లో చూసే అండర్ వాటర్ టెనల్ ఎగ్జిబిషన్ లో ప్రత్యేకత అని చెప్పారు. సముద్ర అడుగు భాగంలో కనువిందు చేసే చేపల సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటాయన్నారు. 2000 రకాల విదేశీ స్వదేశీ చేపలు కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాయని చెప్పారు. దీంతో పాటు అమ్యూజ్మెంట్స్, డీజే స్నో వరల్డ్, టన్నెల్ అక్వేరియం, కిడ్స్ జోన్ వంటివి ఎంతగానో అలరిస్తాయని పేర్కొన్నారు. 8 ఎకరాల విస్తీర్ణంలో ఉచిత పార్కింగ్ సదుపాయం కల్పించామని తెలియజేశారు. సందర్శకులు ఈ ఎగ్జిబిషన్ ను విజయవంతం చేయాలని కోరారు. అండర్ వాటర్ టనల్ ఎక్స్పో ఎగ్జిబిషన్ని రేపు శుక్రవారం సాయంత్రం నుంచి ప్రారంభిస్తూ ఉన్నాము. ఎందుకంటే అనివార్య కారణాల వల్ల ఈ ప్రదర్శన యాక్చువల్లీ 1వ తారీఖు చేయాల్సింది. అనివార్య కారణాల వల్ల దీని లేట్ అయిపోయింది. ఎందుకంటే ఇది మొత్తం కూడా విదేశీ టెక్నాలజీతోటి చేయడం జరిగింది. స్వదేశీ విదేశీ రెండు కలిపి చేయడం జరిగింది. ఈ ప్రదర్శన ఇంతకుముందు ఎప్పుడు చూడినటువంటి ప్రదర్శన అంటే దీంట్లో సుమారుగా ఈ అండర్ వాటర్ టనల్ అంటే ఒక సింగపూర్లోనో దుబాయ్లోనో మలేషియాలో ఉన్నటువంటి అది అరబ్ కంట్రీస్లో ఉన్నటువంటి సముద్రంలో ఏదైనటువంటి టనల్స్ ఉంటాయో అక్కడ వాళ్ళ క్రియేషన్ మేము చూసి అదేవిధంగా టనల్స్ ఇక్కడ చేయడం జరిగింది. దీంట్లో సుమారుగా 4 కోట్ల పైగా ఖర్చు పెట్టి ఈ టనల్స్ని మేము ఇక్కడ ఏర్పాటు చేశాము. దీంట్లో 2000 రకాలకు పైగా చేపలు సమూహాన్ని ఇక్కడ కలర్ ఫిషింగ్ ఏదైతే ఉన్నాయో డిఫరెంట్ వెరైటీస్ చేపలను ఇక్కడ మనం పెట్టడం జరిగింది. ఇది చిన్నారి పిల్లలకి విజ్ఞానాన్ని మరియు వినోదాన్ని పెంపొందించే విధంగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి అమ్యూజ్మెంట్ పార్క్ ఏదైతే ఉందో లోపల ఇవన్నీ కూడా పూర్తిగా ఇంతకుముందు ఎప్పుడు చూడనటువంటి అమ్యూజ్మెంట్ ఏర్చి ఇక్కడ పెట్టడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరు కామన్గా జాయింట్ వీల్, కొలంబస్ ఇవన్నీ చూస్తూ ఉంటారు. అవన్నీ కూడా కాకుండా డిఫరెంట్గా ఒక సునామీ, స్క్రీమింగ్ టవర్, టెక్నోజం, ఎన్నో కొత్తగా అంటే ఇక్కడ మొత్తం 12కు పైగా అమ్యూజ్మెంట్ ఏర్పాటు చేశాము. అదేవిధంగా 100కు పైగా స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది పూర్తిగా ఇండోర్ ఎగ్జిబిషన్. ఎందుకంటే ఈ ప్రదర్శన ప్రతిరోజు 10 గంటల నుంచి 10 గంటల వరకు ప్రదర్శించబడుతుంది. అంటే విశాఖ నగరానికి చుట్టుపక్కల ఉన్నటువంటి శ్రీకాకుళం నుంచి కానివ్వండి, విజయనగరం నుంచి కానివ్వండి, అంటే మన ఈ చుట్టుపక్కల సరౌండింగ్ ఉన్నటువంటి ప్రాంతాల నుంచి ప్రతి ఒక్కరు కూడా విశాఖపట్నం వస్తూ ఉంటారు. ఈ బీచ్ రోడ్డు ఎంతోమంది వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ సందర్శకులు వస్తూ ఉంటారు. వాళ్ళందరూ దృష్టిలో పెట్టుకొని ఈ ప్రదర్శన డే టైమే ఓపెన్ చేయడం జరుగుతుంది. దీంట్లో ప్రప్రథమంగా చెప్పాలంటే ఈ ప్రదర్శనలో అండర్ వాటర్ టనల్ ఏదైతే ఉందో అది పూర్తిగా కూడా వాటర్లో ఉంటుంది. మనం అందరం కూడా వాటర్లో నడుచుకుని పోతూ ఆ కలర్ ఫిషింగ్ చూసే అనుభూతిని మనం పొందుతాము. ఇది కంప్లీట్గా కూడా టనల్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఏసీ ఏర్పరచబడి ఉంటుంది. దగ్గర దగ్గర ఇక్కడ మనం పెట్టడం జరిగింది. దీంట్లో ఈ ఎగ్జిబిషన్ కంప్లీట్ డస్ట్ ఫ్రీ ఎగ్జిబిషన్. ఈ ఎగ్జిబిషన్లో పార్కింగ్ రుసుము ఎవరికి ఉండదు. ఫ్రీగా పార్కింగ్ వారి వాహనాలని పార్క్ చేసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా పార్కింగ్ కోసం ఏఈ వారు మనకి 8 ఎకరాల స్థలాన్ని వాళ్ళు కేటాయించారు. దాన్ని మొత్తం మనం చదును చేసుకుని విద్యుత్ దీపాలతోటి అలంకరించి పార్కింగ్ ప్రదేశాన్ని కూడా మనం ఏర్పాటు చేస్తున్నాము. అంటే బీచ్ నుంచి వచ్చే వారికి దీనికి ఒక వే ఇన్ గాను మరో వే అవుట్ గాను పెట్టడం జరిగింది. బీచ్లో నుంచి ఇన్ గేట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా అవుట్ మన బయటకు పోయేటువంటి వాహనాలకి ఏఈ అవుట్ గేట్ ముందల నుంచి దారి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ఈ చిన్న మనవిని అందరూ కూడా ఇచ్చేస్తారని మీ వాదన మేము కోరుకుంటున్నాము. ఫిషెస్ కూడా ఇక్కడ మనం పెట్టడం జరిగింది. అదేవిధంగా అబామా అనే ఒక చేపని ఇక్కడ మనం స్పెషల్ అట్రాక్షన్ కూడా పెట్టడం జరిగింది. అది అమెజాన్ దీంట్లో ఉన్న చేపలు ఏవైతే ఉన్నాయో 80% చేపలు ఫ్రెష్ వాటర్ చేపలు. ఎందుకంటే దీంట్లో మెరైన్ ఫిష్ కూడా ఉంది. ఈ మెరైన్ ఫిష్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే వీటిలో కొన్ని బ్యాండ్ ఫిషెస్ ఉంటాయి. ఆ బ్యాండ్ ఫిషెస్ మనం ఇక్కడ పెట్టాం. ఎందుకంటే కొన్ని వెరైటీ ఫిషెస్ ఏవైతే ఉన్నాయో సముద్రంలో ఉండేటువంటి ఫిషెస్ అవి కొన్ని బ్యాన్ ఉన్నాయి. అవి బ్యాన్ లేనటువంటి మాత్రం ఈ ప్రదర్శనలో పెట్టడం జరిగింది. దీంట్లో సుమారుగా 2000 వెరైటీస్ అయితే ఉన్నాయో దాంట్లో ఎక్కువ పర్సంటేజ్ ఫ్రెష్ వాటర్ ఫిషెస్ ఎక్కువ ఉంటాయి. అది మన దేశం నుంచే కాదు బయట నుంచి కూడా ఇక్కడ నుంచి తీసుకురావడం జరిగింది. సింగపూర్ నుంచి కూడా 3 రకాల ఫిషెస్ ఇక్కడ మనం తీసుకొచ్చాము. అంటే సుమారుగా ఇక్కడ ఉన్నటువంటి ఫిషెస్ ఏదైతే ఉన్నాయో కూడా బయట ప్రాంతాల నుంచి మరియు మన కేరళలో దొరికేటటువంటి ఫిషెస్ ఇక్కడ మనం పెట్టడం జరిగింది. టనల్ లెంగ్త్ వచ్చేసి దగ్గర 250 అడుగులు ఉంటుంది. అదేవిధంగా లోపల ఉన్నటువంటి టనల్స్ ఏదైతే అక్వేరియమ్స్ ఉంటాయో అవి కూడా 250 అడుగులు. అంటే మనం ఒక రౌండ్గా రైట్ రౌండ్గా తిరుగుతూ దీన్ని చూసే విధంగా ఏర్పడుతుంది. ఎక్కువ మంది జనం వస్తే వారికి బయట నిల్చోబెట్టి
వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక్కసారి లోపలికి 300 మంది 400 మందిని మాత్రమే అలౌ చేయడానికి వీలుపడుతుంది. ఎందుకంటే ఒకేసారి కంటిన్యూగా చూసుకుంటూ పోతారు కాబట్టి కంటిన్యూగా లైన్ వైజ్ క్లాక్ వైజ్లో అందరూ కూడా ఈ ప్రదర్శన చూసే విధంగా ఏర్పాటు చేశారు.